హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ కూల్ కూల్ టేస్టీ రెసిపీ వచ్చేసి మట్కా కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా సాఫ్ట్గా టేస్టీగా సూపర్గా ఉంటుందన్నమాట నోట్లో వేసుకుంటే కరిగిపోయే మట్కా కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఫుల్ క్రీమ్ మిల్క్ ని ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ వరకు తీసుకోండి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి క్యాష్యూస్ ఆల్మండ్స్ తీసుకోవాలి ఫోర్ స్పూన్స్ షుగర్ త్రీ ఇలాచి తీసుకోవాలండి మిల్క్ బ్రెడ్ వచ్చేసి త్రీ పీసెస్ తీసుకోండి మిక్సీ జార్కి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని అలాగే త్రీ కాడమం అంటే ఇలాచి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి బరగ్గా ఉండాలన్నమాట పౌడర్ అలాగే మిల్క్ బ్రెడ్కి సైడ్స్ ఉండే అంచులనేవి కట్ చేసేసి ఈ విధంగా తీసుకోండి ఒక త్రీ స్లైసెస్ అయితే సరిపోతుందండి మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఈ పౌడర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దీనిలోకి ఫుల్ క్రీమ్ మిల్క్ హాఫ్ లీటర్ వరకు యాడ్ చేసుకోవాలండి మీకు కావాలంటే వన్ లీటర్ వరకు అన్నా యాడ్ చేసుకోవచ్చు బాగా బాయిల్ చేసుకోవాలండి టు మీడియం ఫ్లేమ్ లో ఇది ఒక రెండు పొంగులు వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకుంటే ఈ విధంగా పైకి మీగడ కడుతుంది అనమాట ఈ రెసిపీకి ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోండి నార్మల్ టోనండ్ మిల్క్ అయితే బాగుండదండి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మట్కా కుల్ఫీ క్రీమీగా సాఫ్ట్ గా వస్తుంది అనమాట ఇందులోకి ఫోర్ టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ బాగా మెల్ట్ అయ్యేదాకా వన్స్ మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పించ్ ఆఫ్ సాఫ్రోన్ అంటే కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి కుంకుమ పువ్వు వేసుకుంటే ఫ్లేవర్ అనేది కలర్ అనేది బాగా వస్తుంది అనమాట మీ దగ్గర ఉంటేనే యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిల్క్ బ్రెడ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది త్వరగానే చిక్కబడిపోతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారినివ్వాలండి రూమ్ టెంపరేచర్ లో ఇది చల్లారిన తర్వాతే మనం కుండల్లోకి యాడ్ చేసుకోవాలి మిక్స్ని ఇక్కడ చూపిస్తున్న వచ్చేసి మట్టి కుండలండి వీటిని ఒక రోజంతా వాటర్లో నానపెట్టి క్లీన్ గా వాష్ చేసి తీసుకోవాలి దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ మిక్స్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న మట్టి కుండలు వచ్చేసి మనకి మార్కెట్ లో ఈజీగా దొరికేస్తాయి అండి మనకి థర్టీ రూపీస్ అలా ఉంటుంది అనమాట కాస్ట్ ఇవి తెచ్చుకొని మటకా కుల్ఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు పైన ఎక్స్ట్రాగా డ్రై ఫ్రూట్ పౌడర్ తో గార్నిష్ చేసుకోవాలి ఫైనల్గా పువ్వుతో గార్నిష్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుందండి కుల్ఫీస్ దీన్ని ఇప్పుడు కవర్ చేసుకోవాలన్నమాట అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేసుకోండి మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ అవైలబుల్ గా లేకపోతే నార్మల్ కవర్ తో కవర్ చేయాలి కంపల్సరీగా ఈ విధంగా కవర్ చేసుకున్న తర్వాత ఈ త్రీ పాట్స్ ని మనం ఫ్రీజర్ లో ఉంచాలండి ఫ్రీజర్ లో సిక్స్ ఉంచితే కుల్ఫీస్ ఈజీగా సెట్ అయిపోతాయండి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయిన తర్వాత మనం కుల్ఫీస్ అనేవి ఈజీగా సెట్ అయిపోయాయి వీటిని రిమూవ్ చేసేసుకోవాలి ఈ మట్కా కుల్ఫీకి మనము ఖచ్చితంగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ అన్నా ఓవర్ నైట్ అన్న ఫ్రీజర్లో ఉంచితేనే బాగా సెట్ అవుతాయండి సో మనం ఓపెన్ చేసే ముందు వాటర్లో ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచితే ఈజీగానే మనకి ఇవి తినడానికి సాఫ్ట్ గా తయారైపోతాయి అనమాట చూసారు కదండి ఎంత ఎమ్మీగా కనిపిస్తున్నాయో మనం వేసిన కుంకుమ పువ్వు కూడా మనకి చూడటానికి చాలా ఎమ్మీగా కనిపిస్తుంది అనమాట ఒక ప్లేటర్లోకి ప్లేస్ చేసుకుందాము ఇవి చిన్న చిన్న పాట్స్ అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట్ ఇచ్చేస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ మెయిన్ మెయిన్గా పిల్లలకి బాగా నచ్చేస్తాయండి కుల్ఫీస్ మనం బయట తీసుకునే కంటే ఇంట్లోనే హైజీనిక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి సాఫ్ట్ గా టెక్స్చర్ అయితే చాలా బాగుంది కదా టేస్ట్ అయితే జున్ను ముక్కలాగా ఉందండి నోట్ లో వేసుకుంటే కరిగిపోయేదట్టు ఉంది ఫ్రెండ్స్ ఈ చల్ల చెల్లని మట్కా కుల్ఫీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎలా కుదిరిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్